పెరుగుతున్న సాంకేతికత మారుతున్న జీవన శైలికి తోడు ఆహార కల్తీ కూడా పెరిగిపోతోంది. మంచి ఆహారం మచ్చుకైనా దొరకడం లేదు. ఏ దిక్కు లేక రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటూ రోగాల బారిన పడుతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన ఆహారం తినడమే గగనమైంది. దీంతో కూరగాయలు పండ్లను సహజ సిద్ధంగా పండించి తినాలని కొందరు భావిస్తున్నారు. అలాంటి వారికి ఆశాకిరణంగా మారింది అర్బన్ ఫార్మింగ్. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడితో వ్యాపారం చేసే ఈ పద్ధతిలో రోజు కొంత సమయం కేటాయిస్తే గృహిణిలే మోడర్న్ రైతులుగా మారవచ్చు. ఈ తరహా వ్యాపారాన్ని అందరికీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు. హ్యాపీ గార్డెనర్స్, మిద్దె తోట, చీడపీడలు, సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ అంటూ బృందాలుగా ఏర్పడి అర్బన్ ఫార్మింగ్ ను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదివరకు ఇష్టమైన ఆహారం తీసుకోవడానికే జనాలు ఆసక్తి కనబరిచేవారు. అది మసాలా అయినా వేపుడులు అయినా రుచి బాగుంటే చాలు అనే ధోరణి. కానీ కోవిడ్ సమయంలో ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన పెరిగిపోయింది. దాంతో ఆహారం విషయంలోనూ ఎన్నో మార్పు చేర్పులు జరిగాయి. వాటిలో ఒకటే నాణ్యమైన ఆహారం తీసుకోవాలి అనే ఆలోచనలు బాగా పెరిగిపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ సర్వసాధారణమైపోయింది. వంటింట్లో పసుపు కారం నుంచి కూరగాయల వరకు అన్నింట్లో నాణ్యత లోపిస్తోంది. పూర్వమైతే మన పూర్వీకులు ఇంట్లోనే కూరగాయలు పండించుకునేవాళ్లు. ప్రతి ఇంట్లో కాస్తో కూస్తో స్థలం ఉండడంతో అది సాధ్యమైంది. కాని ఇప్పుడలా కాదు, అంతా అపార్ట్మెంట్ కల్చరే. దాంతో స్థలం కొరత కారణంగా కాయగూరలు పండించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారంగా పట్టణవాసులు సైతం ఇంట్లోనే కూరగాయలు పండ్లు పండించుకునే వెసులుబాటును కల్పిస్తోంది అర్బన్ ఫార్మింగ్. తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ ఫార్మింగ్ రోజురోజుకు పెరిగిపోతోంది. పర్యావరణ సమతుల్యత దృష్టిలో పెట్టుకుని పచ్చదనానికి పెద్దపీట వేస్తూ అనేక కుటుంబాలు తమకున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో మిద్దెలపై అందమైన ప్రకృతిని సృష్టించుకుంటున్నారు. ఎలాంటి విష రసాయన అవశేషాలు లేని స్వచ్ఛమైన ఆకుకూరలు, పండ్లు, ఔషధ, సుగంధ ద్రవ్యాలు పండిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు విజయవాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అర్బన్ ఫార్మింగ్ ఓ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన శాఖ ఇస్తున్న ప్రోత్సాహంతో ఒకరిని చూసి మరొకరు సొంతంగా టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్లు సృష్టించుకుంటున్నారు. ఉదయం సాయంత్రం వేళలో కాస్త సమయం కేటాయిస్తూ ఇంటి లిపాదికి సరిపడా స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. గార్డెనింగ్ అనేది ఒక అంటే ఇంట్రెస్ట్తో కూడుకున్న పని. ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనన్నా చేయగలరు. ఆ ఉద్దేశంతో చాలామంది ఒక గ్రూప్ కింద గ్యాదర్ అయ్యాము. ఆ గ్రూప్లో ఫ్రెండ్స్ అయ్యారు, అంటే రిలేటివ్స్ లాగా ఒక అంటే ఇది ఒక ఫ్యామిలీ సందడిలాగా ఉందండి గార్డెన్ మీట్ అనేది. నాది దిల్షనార్లో నాది ఇండివిజువల్ హౌస్ అండి. నాది 1700 SFT నేను గార్డెనింగ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. యాపిల్ తప్ప వెజిటబుల్స్ కూడా అన్ని పండిస్తున్నాను. రోజెస్లో 40 varieties ఉన్నాయి నా దగ్గర. హైబిస్కస్ 60 ఉన్నాయి అంట. అన్ని రకాల స్పెషల్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే ఇలా ఫ్రెష్గా అలా కోసుకొచ్చి మనం ఇలా వండితే ఆ టేస్ట్ అసలు ఎంత కమ్మగా ఉంటుందో, తినేవాళ్ళకి చూస్తే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. ఈ కరోనా టైం వల్ల అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా వచ్చింది. అఫ్ కోర్స్ అందరూ సపోర్ట్ ఇస్తారా ఎవరనేది పక్కన పెడితే ఇంట్రెస్ట్ అనేది బేస్ అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను టెరెస్ గార్డెనింగ్ చేసుకున్నాను. హైదరాబాద్ నగర శివారు రాంపల్లి క్రాస్ రోడ్స్ నేతాజీ నగర్ కు చెందిన టెర్రస్ గార్డెనింగ్ నిర్వాహకులు కోట ఎలిజబెత్ చొరవతో హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ ఫ్రెండ్స్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, గృహిణులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఇలా ఇప్పటికే టెర్రస్ గార్డెనింగ్ లో అనుభవం గల 240కి పైగా మంది సభ్యులుగా చేరారు. వీరంతా గత 8 నెలలుగా ప్రతీ నెల అర్బన్ ఫార్మింగ్ పై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మణికొండలో టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు ఉషా ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హ్యాపీ గార్డెనర్స్ గ్రీన్ వారియర్ పేరిట ఫేస్బుక్ పేజీ ఆవిష్కరించారు. ఇంటి పంటల సాగు విస్తృతం చేయటంలో సవాళ్లు అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాణ్యమైన విత్తనాలు, మొక్కలు, అంట్లు కట్టడం, కుండీలు,
గ్రో బ్యాగ్లు, వర్మీ కంపోస్ట్ తయారీ వంటి అంశాలు చర్చించారు. మా యొక్క వాట్సాప్ గ్రూప్ పేరు వచ్చేసి హ్యాపీ గార్డెనర్స్ అండి. మా దాంట్లో 240 మెంబర్స్ ఉన్నారు. ఈ సదస్సుల్లో మేము ఏం చేస్తామంటే ఎక్స్పర్ట్స్ని పిలిపించి గార్డెనింగ్ ఎలా చేయాలి, గార్డెనింగ్లో వచ్చే తెగుళ్ళు ఏంటి, ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి, ఏ కాలంలో ఎలాంటి పంట మనం పండించాలనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న సీడ్స్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. సదస్సులో మేము శాప్లింగ్స్ అనేవి కూడా రేర్ వెరైటీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఎవ్రీ మంత్ మేము ఈ సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మా యొక్క లక్ష్యం ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, వీలైతే భారతదేశం మొత్తం కూడా హరితవనంగా చేయాలని. మనం తినే ఆహారం మీదే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం మంచి ఫుడ్, పెస్టిసైడ్ లేని తింటే కనుక జనరేషన్ టు జనరేషన్ మంచి ఆహార మన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము. సో ఈ ఆరోగ్యానికి అందరికీ పంచాలనే ఉద్దేశంతోనే ఈ హ్యాపీ గార్డెన్స్ ని స్థాపించడము, ఈ గార్డెన్ మీట్స్ నిర్వహించడం జరుగుతుందండి. అలాగే మిద్దె తోట, చీడపేడలు, సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ వంటి గ్రూపులు సైతం మిద్దె తోట సాగు చేసే మహిళల్ని ఓ వేదికపై తీసుకొస్తున్నాయి. ఉద్యాన శాఖ సహకారం తోడవడంతో ప్రతి నెలా 2 సార్లు సమావేశమై ఉద్యాన నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలు ఔత్సాహికులకు అందిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో విష రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా గోఆధారిత సేంద్రియ పద్ధతుల్లో ఇంటి పంటలు పండించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక మీట్ పెట్టుకుంటే ఎన్నో తెలియని విషయాలు మాకు తెలుస్తూ ఉంటాయి. దీంట్లో ఎక్స్పర్ట్స్ని పిలిపించి మాట్లాడారు చాలా మందిని. చిన్న చిన్న చిట్కాలు, టిప్స్ అంటారు, కానీ చాలా మందికి ఏంటంటే గార్డెన్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనిషి అన్నవాడు నేచర్తో ఎలాగో మమేకం అయ్యే ఉంటారు, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అందరికీ దీని గురించి తెలియదు. మీరు రైతు బజార్కి వచ్చి వెళ్ళి ఎలాగైతే కూరగాయలు కొనుక్కుంటారో 4 కూరగాయలు పెట్టేసుకోండి, వాటినే యూజ్ చేసుకోండి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ ఉందండి, పండిపోయిన ఒక కాకరకాయని తీసుకొని దాన్ని ఎండబెట్టుకొని సీడ్ అయిపోతుంది. అలాగే వంకాయలు, టమాటాలు అయితే ఈజీ, ఆ పచ్చి టమాటాలు పడేస్తే నారు వచ్చేస్తుంది, పెట్టేసుకొని స్టార్ట్ చేయండి. అలాగే ఇలాంటి మీట్స్ కండక్ట్ చేసినప్పుడు ఒకరినొకరు ఎన్కరేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మీట్స్ అయినప్పుడు ఒకరు నాలెడ్జ్ షేర్ చేసుకోవడము, లేదా శాప్లింగ్స్, సీడ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అర్బన్ ఫార్మింగ్ తో కావాల్సిన ఆకుకూరలు, పండ్లు పండించుకునేందుకు వీలవుతోంది. దాంతో అన్ని రకాల పోషక విలువలు సరైన సమయానికి అంది పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ప్రస్తుత కల్తీ మాయాజాలం రసాయనాల సాగులో సొంత సాగు ఎంతో మేలంటూ మిద్దె సాగు, అర్బన్ ఫార్మింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు నగరవాసులు. టెర్రస్లపైనే కాదు, కాలనీలోని ఖాళీ స్థలాల్లోనూ ఉల్లిగడ్డ, టమాటా వంటివి పండించుకోవచ్చు. నిపుణుల సూచనతో ఏడాది పొడవునా పండే పంటలు వేసుకోవచ్చు. చాలా వరకు పట్టణాల్లో ఖాళీ స్థలాలు ఉంటే పూల తోటలకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. వాటితో పాటు కూరగాయలు, పండ్లు తదితర పెంపకానికి ప్రోత్సాహం అందించాలని అర్బన్ ఫార్మింగ్ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నగర ఉద్యానవన సంస్కృతికి మహిళలే పరిరక్షకులు. వారు నిపుణుల సూచనలతో ఎలాంటి శ్రమ లేకుండా రకరకాల మొక్కలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. టెరస్ గార్డెన్ 2019 నుంచి, అంటే బిఫోర్ కరోనా నుంచి ఉండే, ఓన్లీ పూలు మొక్కలు పెంచుకున్నాను. కరోనా నుంచి ఇంకా కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ అలా తెచ్చుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ కొత్తగా పెడుతున్నాను, సాప్లింగ్స్ నుంచి స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఓన్గా సీడ్స్ వేసి పెంచుతున్నాను. గ్రూప్ నుంచి కూడా చాలా ఫర్టిలైజర్స్ అని, పెస్టిసైడ్స్ అని ఎలా యూజ్ చేయాలి ప్లాంట్స్కి అని నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పెస్ట్ నుంచి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని నేర్చుకున్నాను. నాది ఒక చిన్న రూమ్ స్పేస్ అండి, ఒక 120 పాట్స్ ఉన్నాయండి, ఫ్రూట్ ప్లాంట్స్, పూల మొక్కలు, వెజిటేబుల్స్ అన్నీ. అంటే చిన్నప్పుడు పేరెంట్స్ పెంచేవాళ్ళు, అది చూసి ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్తోని మంచిగా నేనే సొంతంగా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకుంటాను. అర్బన్ ఫార్మింగ్లో క్యూబా నగరం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్ సహా యూరప్ దేశాల్లోనూ నగర సేద్యం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే చాలా మందికి ఓ ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు మిద్దె తోటలే కాకుండా డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్ టెక్నాలజీ సాయంతో నగరాల్లో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది.
మంత్స్ అయింది మాది పెట్టి అన్ని మొక్కలు పెట్టి వంకాయల్లో అన్ని రకాలు వేసాము మళ్ళీ బెండ బీర చిక్కుడు పొట్లకాయలు నేతి బీరకాయలు ఆకాకరకాయలు అన్ని అన్ని వేసాం అన్ని అన్ని నేను 11 రకాల ఆకుకూరలు వేసాను ఇంట్లోనే టమాటా విత్తనాలు కూడా సారే పంపించారు అవన్నీ కూడా వేసాము అసలు కరోనా టైంలో అయితే మేము అసలు కూరలే కొనుక్కోలేదు పెద్ద స్పేస్ అంటే ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టలేదు నేను కొంచెమే పెట్టాను ఆ కొంచానికి ఈ మాత్రం మాకు సరిపడ వస్తున్నాయి నాకు ఏంటంటే రేర్ వెరైటీస్ పెంచాలి అని ఉంది యాక్చువల్గా గుత్తి బీరకాయలు గుత్తి నేతి బీరకాయలు ఇలా అలా వేర్ వేర్ వెరైటీస్ కొంచెం పెంచుదామని అనుకుంటున్నాను నేను ఇంకా వర్మీ కంపోస్టు నీమ్ కేక్ ఆయిల్ తీసేసిన పొడి మళ్ళీ టీ పౌడరు బనానా పీలు బనానాసే మొత్తం మగ్గిపోయిన బనానాలు ఇవన్నీ కలిపి యాక్చువల్గా 3 డేస్ నుంచి అది ఇస్తాం మొక్కలకి సో అది చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా వస్తుంది కోవిడ్ మహమ్మారి మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో గ్రీన్ హైదరాబాద్ సిటీ లక్ష్యంగా ఉద్యాన శాఖ జీహెచ్ఎంసీ సాయంతో మహిళలు స్వచ్ఛంద సంస్థలు చెయ్యి చెయ్యి కలిపి అర్బన్ ఫార్మింగ్ ను ముందుకు తీసుకెళ్తున్నాయి టెర్రస్ గార్డెనింగ్ కోసమే ప్రత్యేకంగా ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు అద్దె ఇంట్లో నివాసం ఉండే కుటుంబాలు సైతం యజమానులకు నచ్చ చెప్పి ఆరోగ్యకర వాతావరణంలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు వంటివి పండిస్తున్నారు పొలాల్లో రైతులు పెస్టిసైడ్స్ రసాయన ఎరువులు వాడి పండిస్తున్నారు కనుక మునుపు పైర్ల మీదనే పెస్టిసైడ్స్ స్ప్రే చేసేవారు కనుక ఇప్పుడు దానికి తోడు అదనంగా గత 15-16 ఏళ్లుగా కలుపు నివారణ మందు పేరుతో భూమిని కూడా విషాలతో తడుపుతూ ఉన్నారు సాంతం వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా విషాల్లో ముంచి తీసినట్టుగా తీస్తూ ఉన్నారు కనుక పట్టణాల్లో ఇల్లున్న ప్రతి వారు ఇంటి మీద మిద్దె తోట చేసుకుని ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన కూరగాయలని పండ్లనైనా కనీసం ఆహారంలో సగభాగం కూరగాయలు పండ్లు ఉంటాయి వాటినైనా సరే మనం మిద్దెల మీద పండించుకోవచ్చు ఈ ప్రత్యా కూరగాయల కొరతనే కాకుండా ఆరోగ్య రీత్యా పెస్టిసైడ్స్ వైపు నుంచి ఒక్క పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచించినా సరే ఇల్లున్న ప్రతి వారు మిద్దె తోటలు చేసుకోవటం చాలా అవసరము పెళ్ళి ఇంటిల్లిపాదికి వాళ్ళ ఆయురారోగ్యాల పరిరక్షణకు మిద్దె తోట చాలా ముఖ్యమైన సాధనం అది చేసుకుంటే బాగుంటుంది ఏ నగరంలోనైనా 1000 ఎకరాల మిద్దె ఉంటుంది ప్రస్తుతం గ్రామాల్లో కూడా మిద్దె విస్తీర్ణం తక్కువేమీ కాదు మరి ఈ మిద్దెలన్నీ పచ్చగా మారితే ఇంటికి అవసరమైన కూరగాయలు పండ్లు ఉత్పత్తి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది శారీరకంగానే కాదు మానసికంగానూ అర్బన్ ఫార్మింగ్ మంచి ఫలితాలిస్తోంది కాంక్రీట్ జంగల్లోని ఉరుకుల పరుగుల జీవితంలో రోజు కొంత సమయం పచ్చదనానికి కేటాయిస్తే కలిగే అనుభూతే వేరంటున్నారు అర్బన్ ఫార్మింగ్ చేస్తున్న ప్రజలు